హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో టాప్ ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యాక్ట్స్ కొన్ని తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కన బెల్ ఐకాన్ కనబడితే దాని మీద ట్యాప్ చేసి ఆన్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, మనలో చాలామందికి సందేహాలు అనేవి ఉంటాయి, వాటికి ఆన్సర్ తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. అయితే ఇక్కడ నుంచి మన ఛానల్లో Q&A ఎపిసోడ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. ఇది ఒక ఎపిసోడ్లా కాకుండా ప్రతి వీడియోలో మీ క్వశ్చన్ అనేది పిక్ చేసి వాటికి ఆన్సర్ చేయడం జరుగుతుంది. అయితే మీరు చేయాల్సింది ఒకటే, #CTCWorld అని టైప్ చేసి ఏదైతే క్వశ్చన్ అడగాలనుకుంటున్నారో దాన్ని వివరంగా టైప్ చేసి కింద కామెంట్ చేయండి. మేము చేసే నెక్స్ట్ వీడియోలో మీ క్వశ్చన్ పిక్ చేసి దానికి ఆన్సర్ చేయడం జరుగుతుంది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. మన భూమి మీద ఇప్పటికీ కూడా జరుగుతున్న ప్రమాదాల్లో విమాన ప్రమాదాలు అత్యంత దారుణమైనవి, మరియు మనిషి శరీరం కూడా లభించడం కొన్నిసార్లు కష్టమైపోతుంది. ఇక అలాంటి విమాన ప్రమాదాల్లో పైలట్ చేసే ఒక చిన్న తప్పిదం వల్ల 75 మంది అమాయక ప్రజలు తమ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. 1994 రష్యా నుండి చైనాకి వస్తున్న ఒక విమానం యొక్క పైలట్ తన 16 కొడుకు అడగడంతో తన పక్కన ఉన్న పైలట్ సీట్ లో కూర్చోడానికి అనుమతిచ్చాడు. అలా కూర్చున్న పిల్లవాడు అనుకోకుండా ప్రమాద వశాత్తు ఆటో పైలట్ లో ఉన్న విమానాన్ని డిసేబుల్ చేయడం జరిగింది. ఇక కొంతసేపటి తర్వాత విమానం తన దిశను మార్చడంతో తండ్రి పైలట్ విమానాన్ని కంట్రోల్ చేయడానికి ఎంతో ప్రయత్నించినా కూడా లాభం లేకపోవడంతో చైనా సమీపంలో ఉన్న కొండలు ఢీకొని ఆ విమానం కూలిపోవడం జరిగింది. అందులో ఉన్న 75 మంది ప్రజలు మరణించడం జరిగింది. జపాన్ దేశానికి చెందిన హోమీ మియాసిటా అనే ఆవిష్కర్త ఒక విచిత్రమైన టీవీని తయారు చేశారు. ఇక ఈ టీవీని ప్రజలు వారి యొక్క నాలుకతో నాకినట్లయితే ఆ టీవీలో కనిపించే ఆహారం యొక్క రుచిని మనం టేస్ట్ చేయవచ్చు. ఈ టీవీ ఆవిష్కర్త అయిన హోమీ మియాసిటా ప్రకారం ఏ ఆహార పదార్థమైనా 10 ప్రాథమిక రుచులను కలిగి ఉంటుందని, ఆ 10 రుచులతో కూడిన ఒక బాక్స్ టీవీ వెనకాల అమర్చడం జరిగిందని చెప్తున్నాడు. ఎప్పుడైతే టీవీలో ఆహార పదార్థం కనిపిస్తుందో అప్పుడు టీవీలో సెన్సార్లు ఆ ఆహార పదార్థాన్ని స్కాన్ చేయడంతో వెనకాల వచ్చిన 10 రుచులతో ఏ ఆహార పదార్థం సరిపోతుందో ప్రాసెస్ చేసి ఆ రుచిని టీవీ స్క్రీన్ మీద స్ప్రే చేయడం జరుగుతుంది. అప్పుడు మనం ఆ టీవీ స్క్రీన్ ని నాకడంతో మనం టీవీలో కనిపించే ఆహార యొక్క రుచిని గ్రహించవచ్చు. ప్రస్తుతానికి ఈ టీవీ ఆవిష్కరణ మొదటి దశలో ఉందని, ఇంకొక 2 నుంచి 3 సంవత్సరాల్లో ఈ టీవీని మార్కెట్ లో విడుదల చేస్తామని, ఈ టీవీకి టేస్ట్ ద టీవీ అనే పేరుని నిర్ణయించినట్లు టీవీ ఆవిష్కర్త చెప్తున్నాడు. మనకిప్పుడు అందుబాటులో ఉన్న టెక్నాలజీ వల్ల అనుకోకుండా మనిషికి ఏదైనా సర్జరీ అవసరమైతే తనకి ఎటువంటి నొప్పి కూడా కలగకోకుండా సర్జరీని ప్రశాంతంగా జరగడానికి అనస్థీషియానిస్తారు. ఇక 1970 వరకు డాక్టర్స్ తమ దగ్గరికి వచ్చే 3 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలకు ఎటువంటి నొప్పి కూడా కలగదని అనుకొని పిల్లలకి ఏ సర్జరీ అయినా సరే చెయ్యాలంటే వారు సృహలో ఉండగానే వారికి సర్జరీ చేసేవారంట. అలా కొంతకాలం తర్వాత నొప్పి అనేది పిల్లలకు కూడా ఉంటుందని తెలుసుకున్న డాక్టర్స్ 1970 నుండి పిల్లలకు సర్జరీ చేసేటప్పుడు అనస్థీషియాను ఉపయోగించడం చేస్తున్నారు. మామూలుగా మనం సినిమా లేదా టీవీ న్యూస్ల్లో డ్రగ్స్ కి మనుషులు బానిసలుగా మారుతున్నారని వింటూ ఉంటాం కదా, అలాంటి మనుషులకు ఈ మాదక ద్రవ్యాలను కొంతమంది మధ్యవర్తులు పంపిణీ చేసే ముందు వాటిని పోలీసులకు తెలియకుండా రహస్యమైన ప్రదేశాల్లో దాస్తూ ఉంటారు. అలాంటి ఒక రహస్యమైన ప్రదేశాన్ని 2016 ఆస్ట్రేలియా పోలీసులు తనిఖీ చేస్తున్నప్పుడు వారికి 6 అడుగుల కొండచెలవు పాము కనపడింది. ఇక ఈ పాము పోలీసులు ఉనికిని గ్రహించినా కూడా అక్కడి నుండి కదలతలేదని దాన్ని జాగ్రత్తగా జంతువుల డాక్టర్కి తీసుకువెళ్లి చూడగా ఈ పాము అక్కడ నిల్వ చేసే మత్తు అనే డ్రగ్ ని దాని శరీరం ద్వారా గ్రహించి ఆ డ్రగ్ అడిక్ట్ అయ్యి అదే ప్రదేశంలో ఉంటుందని తెలిపారు. అలా ఈ పాము మళ్లీ తిరిగి మామూలు స్థితికి రావడానికి దాదాపు 7 నెలల సమయం తీసుకుంది. మనం చిన్నప్పుడు చదువుకున్న హిస్టరీ సబ్జెక్టుల్లో ఎన్నో ఐరోపా ఖండాలను తన ఒంటి చేత్తో చిత్తు చేసిన నెపోలియన్ బోనపాటి గురించి మీలో చాలా మందికి తెలియని విషయాల గురించి ఇప్పుడు చూద్దాం. తనతో యుద్ధం అంటేనే వణికిపోయి ఎంతో మంది రాజులకే సాధ్యం కాని ఒక పని కొన్ని కుందేళ్లు చేసి చూపించాయి. 1807 ఒకసారి నెపోలియన్ కి కుందేళ్లు వేటాడాలని కోరిక కలగడంతో 1000 నుంచి 3000 కుందేళ్లు పట్టుకొని ఒక ఖాళీ ప్రాంతంలో వదిలిపెట్టారు నెపోలియన్ సైనికులు. అలా నెపోలియన్ కడుపు నిండా భోజనం చేసి కుందేళ్లు వేటాడడానికి సిద్ధమై ఉన్నాడు. అప్పుడు ఏమైందో ఏమో తెలియదు గాని ఒక్కసారిగా అన్ని కుందేళ్లు నెపోలియన్ మీదకు తన సైనికుల మీదకు ఆగకుండా దాడి చేయడం జరిగింది. ఇక కుందేలు గుంపును చూసి నెపోలియన్ తో పాటు తన సైన్యం కూడా భయపడి ఆగకుండా పరుగు తీశారు. అలా కొంతసేపు తర్వాత ఈ అల్లరి గురించి నెపోలియన్ సేనాధిపతి ఆరా తీయగా కుందేళ్లు పట్టుకు వచ్చినప్పటి నుంచి
వాటికి ఆహారం పెట్టకపోవడంతో అవి ఇలా చేసేయని తెలిసింది. ఇక ఈ సంఘటనను ఒక యుద్ధంగా వరించి ఆ యుద్ధంలో అందరూ ఆశ్చర్యపోయేలా నెపోలియన్ సైన్యాన్ని కుందేళ్లు ఓడించాయని అప్పటి చరిత్రకారులు రాయడం చేశారు. 1912 ఏప్రిల్ 14న అప్పటి అతిపెద్ద షిప్ అయినటువంటి టైటానిక్ అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోవడం జరిగింది. ఈ దుర్ఘటన దాదాపు 1500 మంది వరకు చనిపోవడం జరిగింది. ఇలా ఈ టైటానిక్ షిప్ మునిగిన 73 సంవత్సరాల తర్వాత అంటే 1985 సంవత్సరంలో షిప్ యొక్క శిథాలను కనుగొనడం జరిగింది. 1998 సంవత్సరంలో కొంతమంది పరిశోధకులు సోనార్ టెక్నాలజీతో టైటానిక్ మునిగిన ప్రదేశంలో వెతుకుతుంటే వారికి టైటానిక్ షిప్ కంటే 2 రెట్లు పెద్దగా ఉన్న వస్తువు యొక్క రూపం సోనార్లో గుర్తించబడింది. ఇక రీసెంట్ గా కొంతమంది డైవర్స్ ఆ వస్తువును చూడడానికి సముద్రంలోకి వెళ్లారు. అక్కడ వారికి సోనార్లో గుర్తించిన వస్తువు యొక్క స్థానంలో సముద్రం యొక్క మొక్కలు కనిపించాయి. 1997లో విడుదలైన టైటానిక్ సినిమా డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా తీయడానికి ముఖ్యమైన కారణం, నాకు టైటానిక్ షిప్ అసలు ఎలా ఉండేదో, ఇప్పుడు సముద్రం లోపల ఎలా ఉందో తెలుసుకోవాలనే ఆతృత ఉండడంతో టైటానిక్ అనే సినిమా కోసం సముద్రం లోపలికి వెళ్ళవచ్చని తెలుసుకుని కొన్నిసార్లు వెళ్లి అక్కడ కొన్ని గంటల పాటు గడిపాడు. ఆ తర్వాత సినిమాని రూపొందించాడు. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, టైటానిక్ సినిమా నిర్మించడానికన్నా ఆ సినిమా తీయడానికి ఎక్కువగా ఖర్చు చేయడం జరిగింది. 1971 సంవత్సరంలో ఒక దొంగ మంచిగా ప్లాన్ వేసి దొంగతనానికి ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటి యొక్క తలుపు తెరవడానికి తన దగ్గర ఉన్న వస్తువులతో ఎలాగోలాగా ప్రయత్నించి తలుపు తెరిచాడు. ఎప్పుడైతే దొంగ తలుపు తెరుచుకుని లోపలికి వెళ్ళాడో అప్పుడు ఆ ఇంటి యజమాని నిర్మించిన ఒక గన్ ట్రాప్ వల్ల గన్న పేలి ఆ దొంగ కాలులోకి బుల్లెట్ వెళ్లడం జరిగింది. ఆ తర్వాత ఈ దొంగ హాస్పిటల్లో చికిత్స పొందిన తర్వాత తన చంపడానికి ప్రయత్నం చేశాడని ఇంటి యజమాని మీద కోర్టులో కేసు వేయడం చేశాడు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ కేసులో ఆ దొంగే గెలిచాడు. కోర్టు ఆ ఇంటి యజమానిని $30,000 ఆ దొంగకి ఫైన్గా ఇవ్వాలని ఆదేశించింది. ఫ్రెండ్స్, మన ఛానల్లో రీసెంట్గా Q&A ఎపిసోడ్ స్టార్ట్ చేశాం కదా, అందులో చాలామంది క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. అందులో కొన్ని క్వశ్చన్స్ పిక్ చేసి వాటికి ఆన్సర్ చేయడం జరిగింది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్మీ అంటే దేశానికి సేవ చేయడమే కదా, మరి హైట్ లేక చాలామంది ప్రజలు రిజెక్ట్ అవుతున్నారు. ఆర్మీకి హైట్కి సంబంధం ఏంటి? మనలో చాలామంది ఆర్మీలో జాయిన్ అయ్యి దేశానికి సేవ చేయాలని ఒక డ్రీమ్లా ఉంటుంది. చాలామంది ఇండియన్స్ ఆర్మీ ఒకటే హైట్ చూస్తుందని అనుకుంటారు. మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క భద్రతా దళాలు కూడా ఒక నిర్దిష్టమైన హైట్ ఉంటుంది. అదే మన పోలీస్ శాఖ విషయానికి వస్తే, మగవారి యొక్క హైట్ 173 సెంటీమీటర్స్, ఆడవారి యొక్క హైట్ 157 సెంటీమీటర్స్ ఉండాల్సి ఉంటుంది. ఇక మన ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ మరియు ఆర్మీకి అయితే మగవారి యొక్క హైట్ మినిమం 157 సెంటీమీటర్స్, ఆడవారి యొక్క హైట్ మినిమం 152 సెంటీమీటర్స్ ఉండాలి. మన ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకారం ఒక వ్యక్తి ఆర్మీలో జాయిన్ అవ్వాలంటే కనీసం 18 సంవత్సరాలు కలిగి ఉండాలి. దానితో పాటు మినిమం 157 సెంటీమీటర్స్ హైట్ తప్పనిసరిగా ఉండాలి. ఆర్మీ సెలక్షన్ లో హైట్ తో పాటు వెయిట్ మరియు హెల్త్ చెకప్ కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈ హైట్, ఏజ్ మరియు వెయిట్ ఆధారంగా బాడీ మాస్ ఇండెక్స్ అంటే BMI వస్తుంది. అంటే ఉదాహరణకు మీ వయసు 20 అయ్యి వెయిట్ 55 కిలోలు ఉంటే మీరు హైట్ కంపల్సరీగా 168 సెంటీమీటర్స్ ఉండాలి. ఇక దేశానికి సేవ చేయడానికి వీటితో పని ఏంటని మీరు అడిగితే, ఆర్మీలో ఉన్నవారు మన దేశ సరిహద్దు ప్రాంతాల్లో ఎప్పుడైతే అప్పుడు అవసరమైనప్పుడు యుద్ధం చేయాల్సి వస్తే అప్పుడు పెద్ద పెద్ద ఆయుధాలను, ఫుడ్ మరియు గాయపడ్డ సైనికులను మోయాల్సి ఉంటుంది. మరియు ఇలాంటి ఎన్నో అవసరాల కోసం హైట్ తప్పనిసరిగా చూస్తారు. ఉదాహరణకు ఎవరైనా హైట్గా మరియు బలంగా ఉన్న వ్యక్తి మరొక హైట్ తక్కువ ఉన్న వ్యక్తితో గొడవ పెట్టుకుంటే, ఈ హైట్ తక్కువ ఉన్న వ్యక్తితో పాటు చుట్టూ ఉన్న జనం కూడా హైట్ ఎక్కువగా ఉన్న వ్యక్తి పోరాడి గెలవగలడు అనుకుంటూ ఉంటారు. ఆర్మీ విషయానికి వస్తే, కొన్ని రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటూ ఉంటారు. అక్కడ ఉన్న బాధిత వ్యక్తులను కాపాడాలంటే వీళ్ళ హైట్ మరియు ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉండాలి. దాని గురించి ఇండియన్ ఆర్మీ హైట్ మరియు ఫిజికల్ స్ట్రెంగ్త్ ఖచ్చితంగా చూస్తారు. మనం ముందు చెప్పుకున్న బాడీ మాస్ ఇండెక్స్ సంబంధించిన ఫోటోని స్క్రీన్ పై ఉంచుతున్నాను. దాన్ని మీరు గమనించి మీ శరీరం యొక్క హైట్ మరియు వెయిట్ ని ఆర్మీకి అనుగుణంగా మార్చుకోండి. చివరగా, మనం ఇక్కడ ప్రశాంతంగా జీవిస్తున్నామంటే దానికి కారణం మన దేశాన్ని పగలు రాత్రి తేడా లేకుండా కాపలాగాస్తున్న మన భారతదేశ రక్షణ దళాలు. అలాంటి ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకునే ప్రతి ఒక్కరికి మన ఛానల్ తరపు నుండి ఆల్ ద బెస్ట్. మరియు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఈ ఫ్యాక్ట్ కనుక నచ్చినట్టయితే జై హింద్ అని కామెంట్ చేయండి. వాన వచ్చేటప్పుడు మేఘాలు ఏర్పడతాయి. ఆ మేఘాలు వాయువులతో నిండి ఉంటాయి కదా,
అందులో నుండి సౌండ్ ఎలా వస్తుంది? అది హార్డ్ మెటీరియల్ కాదు కదా. సూర్యరశ్మి భూమి మీద పట్టడం వల్ల భూమిపై ఉన్న నీరు వేడెక్కి ఆవిరి రూపంగా మారి పైకి చేరుతుంది. అటువంటి ఆవిరిని మేఘాలు గ్రహిస్తాయి. అలా గ్రహించిన ఆవిరిని మేఘాల్లో ఉండే గాలి వాతావరణం వల్ల అవి చిన్న చిన్న ఐస్ పార్టికల్స్ గా మారతాయి. మేఘంలోని నీరు ఆవిరిగా ఉన్నంతసేపు దానిలో ఎటువంటి ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వదు. అదే మేఘంలో నీటి ఆవిరి వల్ల ఐస్ పార్టికల్స్ గా మారినప్పుడు మేఘంలో ధనావేశం మరియు రుణావేశం ఏర్పడుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ప్లస్ మరియు మైనస్ ఏర్పడుతుంది. మేఘానికి కింద వైపు మైనస్, మేఘానికి పై వైపు ప్లస్ ఏర్పడుతుంది. ఇదే విధంగా ప్రతి మేఘంలో ఐస్ పార్టికల్స్ వల్ల ప్లస్ మరియు మైనస్ ఏర్పడుతుంది. మేఘాల రాపిడి వలన కింద ఉన్న మేఘానికి మరియు పైన ఉన్న మేఘానికి ప్లస్ మరియు మైనస్ కలవడం వల్ల అక్కడ చిన్న స్పార్క్ ఏర్పడుతుంది. ఈ స్పార్క్ అనేది మేఘాల్లో ఉండే ప్లస్ మరియు మైనస్ ఎంత దగ్గర దగ్గరగా ఉంటే ఈ స్పార్క్ అనేది అంత దూరం వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఈ స్పార్క్ అనేది వ్యాప్తి చెందేటప్పుడు ఆ స్పార్క్ ఎనర్జీ 50,000 ఫారెన్హీట్ వరకు ఉంటుంది. ఈ హీట్ అనేది సూర్యుని చివర కొన భాగంలో ఉండే హీట్ తో సమానంగా ఉంటుంది. అటువంటి హీట్ మేఘాల్లో ఉత్పత్తి అయినప్పుడు ఆ వాతావరణంలో ఉండే హెయిర్ పార్టికల్స్ అనేవి వేడెక్కి బ్లాస్ట్ అవ్వడం జరుగుతుంది. ఆ గాల్లో ఉన్న హెయిర్ పార్టికల్స్ ఎన్ని ఎక్కువగా అయితే బ్లాస్ట్ జరుగుతుందో అంత పెద్ద శబ్దం మనకు వినపడటం జరుగుతుంది. ఉదాహరణకు చెప్పాలంటే మనం ఒక బెలూన్ తీసుకుని దాని నిండా గాలి ఊత్తే అది కొంతసేపటి తర్వాత పగిలిపోవడం జరుగుతుంది. మనం ఆ బెలూన్ వల్ల సౌండ్ వచ్చిందని అనుకుంటూ ఉంటాము, కానీ ఆ బెలూన్ లో ఉన్న గాలి బయట వాతావరణంలోకి ఒక్కసారిగా వచ్చినప్పుడు ఆ వాతావరణంలో ఉన్న హెయిర్ పార్టికల్స్ పేరడం జరుగుతుంది. దానివల్ల మనకు శబ్దం వస్తుంది. సో చాలా మంది మేఘాల వల్ల ఉరుము వస్తుందని అనుకుంటూ ఉంటారు, కానీ మేఘాల్లో జరిగే ఈ ప్రక్రియ వల్ల సౌండ్ అనేది ఉత్పన్నం అవుతుంది. ప్రపంచంలో ఉన్న ఎన్నో దేశాల్లో ఈజిప్ట్ నగరం ఒక పురాతనమైన ప్రాంతం మరియు అక్కడ జీవించిన ప్రజలు అప్పట్లోనే ఎంతో అధునాతనమైన టెక్నాలజీని ఉపయోగించడం చేశారు. అందులో భాగంగా వారు సృష్టించిన మమ్మీల గురించి ఎన్నో విషయాలను ఇప్పటికీ కూడా శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తూనే ఉన్నారు. ఇక రీసెంట్ గా పురావస్తు వారికి లభించిన ఒక ప్రెగ్నెంట్ మమ్మీని ఫోరెన్సిక్ శాస్త్రవేత్తలు తన ముఖాన్ని పునర్నిర్మించడం జరిగింది. ఆమె యొక్క ముఖాన్ని 2D మరియు 3D టెక్నాలజీని ఉపయోగించి పునర్నిర్మించడం చేశారు. అలాగే ఈ ప్రెగ్నెంట్ మమ్మీ దాదాపు 2,000 సంవత్సరాల క్రితం మరణించి ఉంటుందని చెప్తున్నారు. ఆమె మరణించే సమయానికి తన గర్భం 28వ వారంలో ఉందని కూడా చెప్తున్నారు. ఇక ఆమె ఎలా మరణించిందో ఇంకా తెలియలేదు. భవిష్యత్తులో దాని గురించి కూడా తెలుసుకోవాలని మన శాస్త్రవేత్తలు చూస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలు సంపాదిస్తున్నారు. మీరు కూడా వీరిలాగా స్టాక్ మార్కెట్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలు పొందాలంటే మీకు ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. ఇండియాలో ది బెస్ట్ ప్లాట్ఫామ్ అయినటువంటి ఇంజిన్ వన్ లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి డబ్బులు కట్టనవసరం లేదు. డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే పాన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కార్డు ఉంటే చాలు. విత్ ఇన్ 5 మినిట్స్ లో మీరు ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ మరి ఫస్ట్ కామెంట్ లో ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్ పిన్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మీరు ఫ్రీగా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని సక్సెస్ఫుల్ గా ట్రేడింగ్ స్టార్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ మరికొన్ని చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ కనబడుతుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ పెట్టుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.